हेलो फ्रेंड्स, ना पेर अरविंद, मेरे चूस्तुन्नारु एआर वेहिकल मी अंदरिकी उपयोगकरंगा उंडडानिकी ई रोजु नेनु महेंद्र जीतो प्लस वेहिकल गुरिंची अलागे इक्कड मनं चूसुकुन्नट्लयिते महेंद्र सुप्रो गुरिंची चेप्पबोतुन्नानु। फ्रेंड्स, इक्कड मनं चूसुकुन्नट्लयिते महेंद्र सुप्रो मैक्सी ट्रक उंडडं जरिगिंदि। इंदुलो महेंद्र सुप्रो मिनी ट्रक कूडा उंटुंदि। इदि वच्चेसि मैक्सी ट्रक डीजिल वेरियंट, डीजिल इंजन तोने वस्तुंदि। ई वेहिकल लो चूसुकुन्नट्लयिते रेंडु सिलिंडर्स तोने कंपनी वाळ्ळु लॉन्च चेशारु। 47 HP गल वेहिकल, 909 सीसी गल वेहिकल। मैक्सी ट्रक 909 सीसी गल वेहिकल। वेहिकल मैलेज कंपनी वाले क्लेम चेस्तुन्नदि 21 किलोमीटर पर् लीटर अने कंपनी वाले क्लेम चेस्तुन्नारु। अलागे वेहिकल पेलोड कैपासीटी चूसुकुन्नट्लयिते 1050 किलोल पेलोड कैपासीटी इस्तुन्नारु। ఒకవేళ మహేంద్ర సుప్రో మినీ ట్రక్ చూసుకున్నట్లయితే 27 HPని ప్రొడ్యూస్ చేస్తుంది। అలాగే 909 సీసీ గల వెహికల్, ఆ వెహికల్ మైలేజ్ వచ్చేసి 23 కిలోమీటర్ల పర్ లీటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అలాగే ఆ వెహికల్ పేలోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 750 కేజీల పేలోడ్ కెపాసిటీ ఇచ్చారు। ఇప్పుడు మన దగ్గరైతే మ్యాక్సీ ట్రక్ ఉంది కాబట్టి, ఈ మ్యాక్సీ వెహికల్ కాబట్టి దీనికి ఒకసారి దీని లుక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ వెహికల్ కూడా కొంచెం హెవీగా ఉండే హాలిజన్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్, ఈ వెహికల్ హైట్ కూడా బాగుంది, దాదాపు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ రావడం జరుగుతుంది। ఇక్కడ మనం రేడియేటర్ చూసుకోవచ్చు, ఇక్కడ మనము ఫైబర్ ఫినిషింగ్ సంబంధించిన మనకు బంపర్ అనేది రావడం జరిగింది। ఇక్కడ మనము ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు। ఒకసారి లోపలికి ఈ వెహికల్ సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము మహేంద్ర సుప్రో మ్యాక్సీ ట్రక్లో ఉన్నాం కదా, ఈ వెహికల్ కొంచెం హెవీగా ఉంది। ఈ వెహికల్ సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే మామూలుగా ఒక డ్రైవర్ ప్లస్ మన సంబంధించిన కో డ్రైవర్ కూర్చోవచ్చు, లేదంటే ఇద్దరు కూడా కూర్చోవచ్చు। గేర్ బాక్స్ అనేది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కాల్ పక్కనే ఉంది, కొంచెం ఇది డిస్టర్బింగ్గా అనిపిస్తుంది। కొంచెం ఇక్కడ మన డాష్ బోర్డ్లో ఉంటే బాగుండు, కానీ డాష్ బోర్డ్ అనేది కొంచెం హెవీగా ఉంది, హైట్ మీద ఉండే వరకు వాళ్ళు ఇక్కడ ఇచ్చారు। డాష్ బోర్డ్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉండడం జరిగింది। అలాగే ఇక్కడ మనకు 12 వోల్ట్స్ ఛార్జింగ్ పోర్టల్ అనేది ఇచ్చారు, ఇక్కడ 12 వోల్ట్స్ ఛార్జింగ్ పోర్టల్ ఇచ్చారు। ఇక్కడ మనం మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఉండడం జరిగింది। ఇక్కడ మనం ఏదైనా పేపర్స్ లాంటివి కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది, ఒకవేళ మనం ఎయిర్ బ్లోవర్స్ అన్న లేదంటే ఏసీ బ్లోవర్స్ అనే పెట్టుకోవచ్చు। వెహికల్ అయితే కొంచెం హైట్ ఉన్నట్టు అనిపిస్తుంది, అలాగే ఓనర్కి అలాగే వెహికల్ డ్రైవర్కి ప్యాసింజర్కి పెట్టుకోవడానికి సీట్ బెల్ట్స్ ఉన్నాయి। అలాగే వెహికల్ క్లస్టర్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ టెంపరేచర్ ఎంత ఉందని, అలాగే వెహికల్ ఫ్యూయల్ ఎంత ఉందని, అలాగే వెహికల్ సంబంధించిన స్పీడ్ గురించి తెలుసుకోవచ్చు। ఈ వెహికల్స్ అన్నీ ఏదైతే కమర్షియల్ వెహికల్ మాక్సిమం స్పీడ్ వచ్చేసి దాదాపు 80 km/h అక్కడి వరకు లాక్ చేసి ఉంటుంది। అలాగే దీనికి సంబంధించిన మనకు సంబంధించిన లైట్స్ కూడా మనం ఏ బీమ్లో పెట్టుకోవాలనే దానికి కూడా ఆప్షన్ జరిగింది। రోడ్ అలాగే డోర్ కూడా దాదాపు ఒక 80 డిగ్రీస్ వరకు ఓపెన్ చేసుకునేటట్టుగా ఇచ్చారు। ఇక్కడ మనకు మాన్యువల్ విండోస్ చూసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి మాన్యువల్ విండోస్ చూసుకోవచ్చు। ఈ వెహికల్లో సీట్ను కూడా మనం కొంచెం ముందుకు వెనుకనే అడ్జస్ట్ చేసుకోవచ్చు। అలాగే ఈ వెహికల్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఒకసారి వెహికల్ టైర్ సైజ్ కూడా చూసుకుందాము, అపోలో టైర్స్ వచ్చాయి। ఇక్కడ 165R 14-inch టైర్స్తోని రావడం జరుగుతుంది, 14-inch టైర్స్తో వస్తుంది। అలాగే ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే LX VX ZX మోడల్స్ ఉన్నాయి। ఈ వెహికల్లో 5 గేర్ ప్లస్ 1 రివర్స్ గేర్స్తో కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు। అలాగే వెహికల్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 లీవ్ స్ప్రింగ్స్ ఉండడం జరిగింది, బ్యాక్ సైడ్ వచ్చేసి 6 కమాన్ కట్టలు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు। కొందరు కస్టమర్లు హెవీ లోడ్ వేస్తామనుకుంటే కొందరు ఎక్స్టెన్షన్ కూడా చేసుకుంటున్నారు। అలాగే వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 196 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఇస్తున్నారు। ఈ వెహికల్ పేలోడ్కి కెపాసిటీ వచ్చేసి 1050 కిలోల పేలోడ్ కెపాసిటీ ఉంది। అలాగే ఒకవేళ చిన్న వెహికల్ ఇదైతే మినీ ట్రక్ సంబంధించిన వెహికల్ అయితే 750 కిలోల పేలోడ్ కెపాసిటీ వస్తుంది। అలాగే వెహికల్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఈ వెహికల్ వారంటీ వచ్చేసి 3 సంవత్సరాలు లేదంటే 80,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు। ఇక్కడ మనం చూసుకోవచ్చు VX మోడల్, VX అని బ్యాజింగ్ ఉంది। ఇక్కడ మనకు 2 సెన్సార్స్ అనేది ఇవ్వడం జరిగింది, సెన్సార్స్ ఇక్కడ మహేంద్ర బ్యాజింగ్ చూసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మహేంద్ర సుప్రో మ్యాక్స్ VX మోడల్కి సంబంధించిన హెవీ బాడీకి సంబంధించిన వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 728,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండడం జరిగింది। ఒకవేళ మినీ వెహికల్ అయితే ఏదైతే మహేంద్ర సుప్రో మినీ వెహికల్ అయితే 631,000 ఉండడం జరిగింది। ఈ షోరూమ్ ప్రైస్ పైన ట్యాక్సెసే కావచ్చు, లేదంటే RTA ఫామ్స్కి సంబంధించిన పేపర్స్ కట్టాల్సిన డబ్బులే కావచ్చు, అవన్నీ యాడ్ కావడం జరుగుతుంది। మామూలుగా ఇదైతే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్.
వరంగల్కి సంబంధించిన ఆనంద ఆటోమోటివ్స్కి వచ్చి ఈ వెహికల్స్కి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు ఈ వెహికల్స్కి సంబంధించిన ఎంక్వైరీ కావచ్చు, ఈ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కాల్ చేసి నచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.